हेलो व्यूवर्स, वेलकम टू अवर चैनल। ई रोजु मनतो पाटु प्रमुख न्यायवादी श्रीमती आकुला रम्य कुमारी गारु उन्नारु। नमस्कारम अंडी। నమస్తే అండి. సో రమ్య గారు, భర్త విడాకులు కావాలి అని కేసు నమోదు చేసినప్పుడు అదే మరి భార్య విడాకులు వద్దు నాకు, నేను భర్తతోనే కలిసి ఉంటాను అని చెప్పి అదే కేసులో ఏమైనా నమోదు చేసుకోవచ్చా, లేదంటే విడిగా ఏమైనా కేసు పెట్టే అవకాశం ఉంటుందా? యాక్చువల్గా చట్ట ప్రకారం హిందూ మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్ 23A అనేది చాలామంది అబ్జర్వ్ చేయరండి, దాన్ని కౌంటర్ క్లైమ్ అంటారు. అంటే భర్త కానీ భార్య కానీ డైవర్స్ కేసు కానీ జ్యుడిషియల్ సపరేషన్ కానీ లేదా రెస్టిట్యూషనల్ కంజుగల్ రైట్స్, అంటే మా ఇద్దరిని కలిపి ఉంచండి, మేము ఇద్దరం కలిసి ఉంటాం అంటూ ఏ కేసులన్నా ఫైల్ చేసినప్పుడు ఆపోజిట్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ డైవర్స్ కేసు ఫైల్ చేసిన కేసులు, వైఫ్కి డైవర్స్ ఇవ్వడం ఇష్టం లేదు. మామూలుగా మ్యాక్సిమం అడ్వకేట్స్ కానీ పార్టీస్ కానీ చేసే పని వైఫ్ చేత ఆర్సీఆర్ ఫైల్ చేయిస్తూ ఉంటారు, అంటే రెస్టిట్యూషనల్ కంజుగల్ రైట్స్, నన్ను కాపురం నిలబెట్టండి అని. ఒకవేళ ఇద్దరు ఒకే కోర్టులో వేస్తే ఈ రెండు కేసుల్ని క్లబ్ చేసి రెండు కేసుల్ని ఒకేసారి పిలవడం, ఒకే డేట్లు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈవిడ దీంట్లో రెస్పాండెంట్ అయితే ఆయన దాంట్లో రెస్పాండెంట్ అవుతారు, కేసు ప్రొసీడింగ్స్ నడుస్తూ ఉంటాయి. సో ఇది డ్రాగ్ ఆన్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో రెండు కేసులు ఫీజు దండగా, లేదంటే ఒక్కోసారి ఈవిడ వేరే కోర్టులో ఫైల్ చేసినప్పుడు సమన్స్ వీళ్ళకి సర్వ్ కాకుండా ఉంటాయి. సో ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న కేసులో ఈవిడ ఆ కేసు ఫైల్ చేసి ఉంటే, అంటే కాపురా నిలబెట్టండి ఆర్సీఆర్ ఫైల్ చేస్తే కనుక దీంట్లో ఈ కేసుకి సమన్స్ సర్వ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆల్రెడీ ఏ కేసు అయితే డైవర్స్ కేసు సగం నుంచి కంటిన్యూ అవుతుందో ఇది కూడా కౌంటర్ దగ్గర నుంచి కంటిన్యూ అవుతూ హాఫ్ కేసు టైం సేవ్ అవుతున్నట్టు లెక్క. నెక్స్ట్ దీనికి సంబంధించి కౌంటర్ క్లెయిమ్ అంటారంటే ఏ కేసు అయితే పెండింగ్ ఉందో ఆ పెండింగ్ ఉన్న కేసులో మనం ఒక కేసు ఫైల్ చేయడాన్ని కౌంటర్ క్లెయిమ్ కేసు అంటారు. అంటే హస్బెండ్ వేసిన కేసులో మనం కౌంటర్ ఫైల్ చేస్తూ మనం కొత్త పిటిషన్ కౌంటర్ క్లెయిమ్ కింద మెన్షన్ చేసుకుంటూ ఏ సెక్షన్ ప్రకారం మీరు వేయాలనుకుంటున్నారు అనేదాన్ని మెన్షన్ చేస్తూ మీ పిటిషన్, మీ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇస్తే కనుక ఇక సమన్స్ ప్రాసెస్లు ఇవన్నీ వేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా ఆపోజిట్ పార్టీ ఆ కేసు అటెండ్ అయినప్పుడు దీనికి కూడా సంబంధించి అదే కేసులో మనం కాపీ సర్వ్ చేసేస్తాం కాబట్టి డైరెక్ట్గా కేసు కౌంటర్ దగ్గర నుంచి మీ కేసులో వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయాల్సిన స్టేజ్ నుంచి కంటిన్యూ అవుతుంటుంది. సో మ్యాక్సిమం దీన్ని చాలామంది యూజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందండి. ఒకవేళ భర్త నాకు కాపురం కావాలి, నా భార్యని నన్ను కలపండి అంటూ ఆర్సీఆర్ వేస్తే కనుక భార్య ఒకవేళ విడాకులు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఇదే కేసులో కౌంటర్ క్లెయిమ్ కింద డైవర్స్ పిటిషన్ ఫైల్ చేస్తే ఆవిడ సమన్స్ సర్వ్ అయిపోయినట్లు లెక్క ఆపోజిట్ పార్టీకి కేసు అటెండ్ అయినప్పుడు ఇచ్చేయడం జరుగుతుంది. కోర్టు ఏం చేస్తారు అంటే మెయిన్ కేసు హస్బెండ్ది కాబట్టి మెయిన్ కేసు ప్రొసీడింగ్స్లో అతను కనుక కాపురం నిలబెట్టుకోవడం అనేది ప్రూవ్ చేసుకోలేకపోతే కౌంటర్ క్లెయిమ్లో మీకు ఆర్డర్స్, డైవర్స్ ఆర్డర్స్ అనేది వచ్చేయడం జరుగుతుంది. ఒకవేళ భర్త డైవర్స్ కేసు వేసి ఉండి అతను ప్రూవ్ చేసుకోలేకపోతే వైఫ్ నాకు కాపురం నిలబెట్టండి అనే ఏ కేసు అయితే వేసిందో ఇందులో మీకు ఈజీగా ఆర్డర్స్ వచ్చేయడం అనేది జరుగుతుంది. సో చాలామంది కౌంటర్ క్లెయిమ్ యూస్ చేసుకోరు, కానీ కౌంటర్ క్లెయిమ్ యూస్ చేసుకోవడం వల్ల మీకు టైం సేవ్ అవడంతో పాటు ఫైనాన్షియల్గా కూడా చాలా సేవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది క్లయింట్స్కి. సో రమ్య గారు, మీరు చెప్పినట్లు కౌంటర్ క్లెయిమ్లో భర్త నాకు విడాకులు కావాలి అని ఒక కేసు పెట్టినప్పుడు, అలాగే భార్య నాకు వద్దు నేను భర్తతోనే కలిసి ఉంటాను అని అదే కేసులో కనుక కౌంటర్ క్లెయిమ్లో మనకి కేసు నమోదు చేసినప్పుడు ఈ రెండు కేసులు కూడా ఒకే దాని కింద వస్తాయి కదండి. మరి ఒకవేళ భర్త ఈ కేసు తనకి కొంచెం ఫేవర్గా ఉంది అని చెప్పి తను కొంచెం విత్డ్రా చేసుకుంటే మరి భార్య మాత్రం కేసు నమోదు మాత్రం ఉంటుంది కదా తనది ఒక్కటే. సో తనకి ఏమన్నా ఫేవర్గా ఉండే అవకాశం ఉంటుందా కోర్టు, లేదంటే తనకి ఎలాంటి న్యాయం అనేది జరుగుతుందంటారు? యాక్చువల్గా దీనికి సంబంధించండి చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఒకవేళ హస్బెండ్ కాపురం కావాలి అని చెప్పి, అంటే రియల్గా వాళ్ళకి తీసుకెళ్లే ఉద్దేశం ఉండదు, కానీ డైవర్స్ వాళ్ళకి త్వరగా డిక్లేర్ అవ్వవు కాబట్టి వాళ్ళు మాకు కాపురం కావాలి అంటూ సెక్షన్ 9 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రెస్టిట్యూషనల్ కంజుగల్ రైట్స్ పిటిషన్ ఫైల్ చేసి ఉంటే అదే కేసులో వైఫ్ ఆల్రెడీ అతనితో వెక్స్ అయిపోయి ఉండి ఇక ఇన్ని సంవత్సరాలు నేను మిగతా కేసులు అవన్నీ తిరగలేను అనుకుంటే కనుక అందులో వైఫ్ కౌంటర్ క్లెయిమ్ కింద కేసు ఫైల్ చేసుకుంటే దీనికి సంబంధించి మనకి కే హైమావతి వర్సెస్ అశోక్ కుమార్ అనే కేసులో బెంగళూరు ఫ్యామిలీ కోర్టు ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇస్తే దాన్ని కర్ణాటక హైకోర్టు దాకా అమ్మాయి వెళ్ళడం అనేది జరిగింది. ఆ కళావతి అనే ఆవిడ ఏం జరిగింది, హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది అంటే హస్బెండ్ రెస్టిట్యూషనల్ కంజుగల్ రైట్స్ సెక్షన్ 9 ప్రకారం పిటిషన్ ఫైల్ చేసుకున్నారు. ఆ కేసులో అమ్మాయి 498లు, డీవీసీలు, ఎంసీలు అంటూ విడివిడిగా వేయకుండా దీంట్లోనే వాళ్ళ అడ్వకేట్ చేత కౌంటర్ క్లెయిమ్ పిటిషన్ ఫైల్ చేసుకుంది డైవర్స్ కావాలని.
సో డైవర్స్ కావాలి అన్నప్పుడు హస్బెండ్కి ఇచ్చే ఉద్దేశం లేదు ఒకటి. నెక్స్ట్ అమ్మాయి డైవర్స్తో పాటు ఇందులోనే పర్మనెంట్ ఎలిమినీ కింద కొంత అమౌంట్ డిక్లేర్ చేయమని, మెయిన్ వైల్ మెయింటెనెన్స్ ఇవ్వమని అన్ని ఈ కేసులోనే కౌంటర్ క్లెయిమ్ కింద అమ్మాయి మెన్షన్ చేసి అడగడం జరిగింది. హస్బెండ్ ఏం చేశాడంటే ఇది మెయిన్ కేసు ఉన్నప్పుడే కౌంటర్ క్లెయిమ్ అనేది రన్నింగ్లో ఉంటుందండి. సో మెయిన్ కేసే క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతే కౌంటర్ క్లెయిమ్ కూడా పోతుంది. అందువల్ల మ్యాక్సిమం అడ్వకేట్స్ కానీ క్లయింట్స్ కానీ చేసే పని ఏంటంటే అతను వేసిన కేసు అతను కంటిన్యూ చేయొచ్చు, అతను విత్డ్రా చేసుకోవచ్చు. అందులో మనం వేయడం వల్ల మన కేసు కూడా అతను విత్డ్రా చేసుకొని వెళ్ళిపోతే మనది కూడా డ్రాప్ అయిపోద్ది కాబట్టి విడిగా కేసులు ఫైల్ చేస్తూ ఉంటారు. సో కౌంటర్ క్లెయిమ్ యూస్ చేసుకోవడం యూస్ చేసుకోకపోవడం అనేది ఆ పార్టీకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే పార్టీ యొక్క ఫైనాన్షియల్ దీని మీద పార్టీ యొక్క ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది పార్టీలు నాలుగు రకాల కేసులు వేసి వాళ్ళని హింసిస్తే కనుక ఏదైనా సెటిల్మెంట్ అవుతుంది లేదా కాపురం నిలబడుతుంది అన్న ఉద్దేశంలో విడిగా మెయింటెనెన్స్ విడిగా అంటే అసలు యాక్చువల్ గృహహింస చట్టంలో మెయింటెనెన్స్ అడగవచ్చు కానీ మెయింటెనెన్స్ క్రిమినల్ యాక్ట్ క్రిమినల్ సిఆర్పిసి 125 ప్రకారం మెయింటెనెన్స్ అడుగుతూ ఉంటారు, గృహహింస చట్టంలో అడుగుతారు, 498 వేస్తారు. ఇవి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కేసులు వేసుకుంటూ ఉంటారు. అలా వేయడం వల్ల డిఫరెంట్ కేసుల్లో పార్టీని తిప్పడం వల్ల అడ్వకేట్ ఎక్స్పెన్సెస్ కానీ కోర్టు ఎక్స్పెన్సెస్ కానీ కోర్టు చుట్టూ తిరగడం కానీ ప్రెజర్ ఫీల్ అయ్యి త్వరగా సెటిల్ అవుతాయి అనేది ఒకటి. లేదు ఈజీగా వదిలించేసుకుందాము తక్కువ వేలో వదిలించుకుందాం అనుకున్నప్పుడు ఈ కౌంటర్ క్లెయిమ్ యూస్ చేసుకోవచ్చు. కానీ కౌంటర్ క్లెయిమ్లో ఉన్న మైనస్ ఏంటంటే వన్స్ ఒకసారి మనం కౌంటర్ క్లెయిమ్ వేసి మనకి ఫేవర్గా జడ్జిమెంట్ నడుస్తుంది అనుకున్నప్పుడు ఆపోజిట్ పార్టీ ఎవరైతే కేసు ఫైల్ చేసిన పార్టీ ఉంటారో వాళ్ళు విత్డ్రా చేసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన బెంగళూరు కేసు, బెంగళూరు ఫ్యామిలీ కోర్టులో జరిగిన విషయం, ఈ హైమావతి అనే ఆమె హస్బెండ్ సెక్షన్ 9 ప్రకారం కాపురం కావాలని చెప్పి కేసు ఫైల్ చేశారు. ఈవిడ దాంట్లో మెయింటెనెన్స్ కేసు డైవర్స్ కేసు కూడా డిక్లేర్ చేయండి అని చెప్పి ఆవిడ క్రూయాలిటీని ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రూవ్ చేస్తున్న సందర్భంలో అతను ఒక 1.5 ఇయర్ తర్వాత ఆ కేసు విత్డ్రా చేసుకుని వదిలేశారు. దానివల్ల కౌంటర్ క్లెయిమ్ కూడా ఆటోమేటిక్గా విత్డ్రా అయిపోయింది, కౌంటర్ క్లెయిమ్ కూడా క్లోజ్ అయిపోవడం జరిగింది. ఈ సందర్భంలో ఆ అమ్మాయి దాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళడం జరిగిందండి. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన సెన్సేషనల్ జడ్జిమెంట్, దీనికి సంబంధించి చాలా సుప్రీంకోర్టు సపోర్టింగ్ జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. ఎందుకు అంటే ఆల్రెడీ తను వేసిన కేసులు కౌంటర్ క్లెయిమ్ ప్రొసీడింగ్స్ ఒకవేళ వేస్తే కనుక కౌంటర్ క్లెయిమ్ ఆల్రెడీ సగం కేసు కంటిన్యూ అయిపోతున్న సందర్భంలో ఆ పార్టీ ఎవరైతే ఉన్నారో అతను కేసు విత్డ్రా చేసుకుంటే ఈ కౌంటర్ క్లెయిమ్ని స్పెషల్ కేసు కింద సపరేట్ కేసు కింద కంటిన్యూ చేయండి అంటూ సుప్రీంకోర్టు ఇందులో హైకోర్టు ఇందులో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేశారు. అంటే మెయిన్ కేసు క్లోజ్ అయిపోతున్నప్పుడు కౌంటర్ క్లెయిమ్ క్లోజ్ అవ్వడం అనేది ఫ్యామిలీ మ్యాటర్స్లో జరగదు. సెక్షన్ 23A ప్రకారం మీరు కనుక కౌంటర్ క్లెయిమ్ ఫైల్ చేస్తే ఈ జడ్జిమెంట్ ఒకవేళ లోయర్ కోర్టు మీకు డిస్మిస్ చేస్తే కనుక హైకోర్టు కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సపోర్ట్గా మీరు ఆర్గ్యూ చేసుకుంటే కనుక లేదు అసలు ఆటోమేటిక్గా కోర్టే కన్సిడర్ చేస్తారు. ఇన్ కేస్ కన్సిడర్ చేయకపోతే మీరు ఈ జడ్జిమెంట్స్ని యూజ్ చేసుకొని కౌంటర్ క్లెయిమ్ని సపరేట్గా మీ కేసుని మీరు కంటిన్యూ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మెయిన్ కేసు వేసిన వ్యక్తి ఎప్పుడైతే విత్డ్రా అయిపోతారో అతని క్రూయాలిటీ, అతనికి ఉన్న సైకలాజికల్ ఆలోచన విధానం ఇవన్నీ కూడా కోర్టుకు ఒక అవగాహన వస్తుంది. అలాగే మీరు కౌంటర్ క్లెయిమ్లో ఏ రిలీఫ్ అయితే అడిగారో ఆ రిలీఫ్లు మీకు త్వరగా డిక్లేర్ అవ్వడానికి టైం సేవ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. కౌంటర్ క్లెయిమ్ వేయడం వల్ల మెయిన్ కేసు క్లోజ్ అయిపోయినప్పటికీ మీ కేసుని సపరేట్గా కంటిన్యూ చేస్తడం అనేది జరుగుతుంది. సో ఇందులో ప్రాబ్లం లేదు కాబట్టి కౌంటర్ క్లెయిమ్స్ వేసుకుంటే మీకు ఎక్స్పెన్సెస్ తక్కువ అవడంతో పాటు టైం కూడా సేవ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.